Good evening, my beloved friend students. Gata Grama Ward Sachivalayam Samananchi Aneka Surveylu Aneka Informations Istunapati Koda Real Field Lo Manu Gamaninchinatlaite Dadapu Padi Mandiki Vakkara Kuda Qualify Nattu Kanipinchatam Ledu ఇంటర్నెట్లో ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఎవరో ఇద్దరు ముగ్గురు పదికి ఒక ఇద్దరు కానీ ముగ్గురు కానీ 85 87 ఓన్లీ పదికి వచ్చి ఒక్కరే 87 85 మెన్షన్ చేస్తున్నట్టుంది. కానీ దాదాపు 1 అవర్ క్రితం నుంచి రియల్ ఫీల్డ్లో మనం ఎంక్వైరీ చేసినప్పుడు 10కి ఒక్కరు కూడా క్వాలిఫై అయినట్లు కనపడటం లేదు. అనేక మందికి ఫోన్ ద్వారా కూడా కాంటాక్ట్ చేయడం జరిగింది, మరియు తెలిసినటువంటి ఫ్రెండ్స్ ద్వారా కూడా కనుక్కోవడం జరిగింది. ఎక్కువ మంది డిస్క్వాలిఫైడ్ అయినట్లే కనపడుతూ ఉంది. కాబట్టి కొంతమంది మనం ఇచ్చినటువంటి కొన్ని ఇన్ఫర్మేషన్ ప్రకారం కూడా కొంతమంది తెలియజేయడం జరిగింది. 0.5% కూడా ఎక్కువ మార్కులు చుండు అనేది కూడా చాలామంది తెలియజేయడం జరుగుతుంది. ఈ అనాలిసిస్, ఈ సర్వేస్ అన్ని గమనించినట్లయితే వాతావరణ పరిశోధనకు సంబంధించి తుఫాన్ వస్తుంది అన్నప్పుడు వర్షం కూడా పడదు, అదేవిధంగా వర్షం రాదు అన్నప్పుడు తుఫాన్ వచ్చే విధంగా ఉంది అని అనిపిస్తుంది. ప్రముఖ పత్రికల యొక్క సర్వేలు గమనించినప్పుడు కూడా దాదాపు 1% 0% 65 అబవ్ వచ్చిన వాళ్ళు కూడా, అంటే స్టేట్ మొత్తం 10% 12% మాత్రమే ఉంటుంది. వాటిల్లో కొన్ని ప్రధాన పత్రికలు పోల్ నిర్వహిస్తున్నాయి, అంటే ఓట్ మనము దాంట్లో ఎంటర్ అయిన తర్వాత అక్కడ బిలో 65 లేదా బిలో 50% 65 to 70 70 to 80 80 to 90 90 to 100 అనే విధంగా నెట్లో అడగటం జరుగుతుంది. అంటే ఆ పత్రికల యొక్క వెబ్సైట్ సర్వే పోల్లో అడగటం, అంటే సర్వే నిర్వహించే పోల్ ఒకటి ఉంది, ఓట్ వేయటం అనేది. దాంట్లో మనం గమనించినట్లయితే రాష్ట్రం మొత్తం మీద కూడా 65 ఆ రేంజ్లో వచ్చిన వాళ్ళు కూడా, అంటే 65 to 70 వచ్చిన వాళ్ళు 13% కనపడుతుంది. అంటే దాదాపు 4000 చిల్లర, అంటే 4000 మంది పైగా కనపడుతున్నారు. 90 100 వచ్చిన వాళ్ళు ఒక 1% కూడా కనపడటం లేదనేది నేను పరిశీలించిన అంశం. అదేవిధంగా రాసినటువంటి అభ్యర్థులను అడిగినప్పుడు కూడా ఎక్కువ మంది, దాదాపు 10కి 10 కూడా క్వాలిఫై కానటువంటి వ్యక్తులే కనిపిస్తున్నారు. కానీ గత 2 సంవత్సరాల నుంచి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి జరిగినటువంటి ఎగ్జామ్స్ను మనం పరిశీలించినట్లయితే దాదాపు నెగిటివ్ లేనప్పుడు 85 అంటే 74 కట్ ఆఫ్ ఉన్నాయి గ్రూప్ టూలో. కానీ నెగిటివ్ వచ్చిన తర్వాత మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఎగ్జామ్లో 78% మార్క్స్ కూడా సెలెక్ట్ అయినారు. అదే పంచాయత్ సెక్రటరీని గమనించినట్లయితే నెగిటివ్ మార్కులో కొన్ని జిల్లాల్లో 31 33, ఒక ప్రకాశం డిస్టిక్ తప్పితే 51 పాయింట్ 6 తోటి సెలెక్ట్ కావడం జరిగింది. అయితే రీసెంట్ నెగిటివ్ కూడా 51 పైనే వచ్చినట్లు మనం గమనించాలి. అంటే హై స్టాండర్డ్ ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ మార్కు, అంటే 1:12 తీసినప్పటికి కూడా, అంటే గ్రూప్ 1 గ్రూప్ 2 స్థాయి ఎగ్జామ్స్లో కట్ ఆఫ్ ఎక్కువగానే ఉంటుంది, 70+లో ఉండింది. అన్ని వర్గాలకు కూడా, ఏదో కొన్ని కమ్యూనిటీలకు తప్పితే కట్ ఆఫ్ చాలా ఎక్కువగానే ఉండింది. కానీ పంచాయత్ సెక్రటరీ గమనించినప్పుడు ఒక బీసీసీ కమ్యూనిటీకి ప్రకాశం జిల్లా కొన్ని జిల్లాల్లో తక్కువ కూడా సెలెక్ట్ కావడం జరిగింది. అంటే ఒక మంచి సిలబస్ తోటి, దీర్ఘకాలిక ప్రణాళికతోటి ఉన్నటువంటి ఎగ్జామ్స్లో మాత్రం
ఎక్కువ మార్కులు వస్తున్నట్లు మనము గుర్తించడం జరుగుతుంది. పంచాయత్ సెక్రటరీ అలాంటి ఎగ్జామ్స్లో తక్కువ మార్కులు వచ్చినట్లే మనము గుర్తించాలి. ఎందుకంటే రీసెంట్ పంచాయతీ సెక్రటరీ ఎగ్జామ్లో కూడా 2 పార్ట్స్ ఉన్నాయి, పార్ట్ ఏ పార్ట్ బి. పార్ట్ ఏ అటెండ్ చేసిన వాళ్ళు పార్ట్ బి కూడా అటెండ్ చేయలేని పరిస్థితుల్లో చాలామంది డిస్క్వాలిఫై అవ్వటం కూడా జరిగింది. కొన్ని జిల్లాల్లో మ్యాక్సిమం మనం పరిశీలించినట్లయితే తక్కువగానే ఉన్నాయి. అదే గ్రూప్ 2 స్థాయి కట్ ఆఫ్ ఎక్కువగా ఉన్నట్లు అభ్యర్థులు గమనించాలి. అయితే ఈ అక్టోబర్ 2, 2019లో స్టార్ట్ చేయబోతున్నటువంటి గ్రామ సచివాలయ వ్యవస్థలకు సంబంధించినటువంటి ఎగ్జాము అందరికీ కూడా చాలా కొత్తగా ఉండటం, ఈ ఒక కొత్త వ్యవస్థను ప్రవేశపెట్టడం అనేది ప్రభుత్వం యొక్క నేపథ్యం కావటం, ఆ నేపథ్యంలో అతి తక్కువ సమయం ఉండటం, సిలబస్ కూడా ఒకే స్పెషలైజేషన్, అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ కూడా పాలిటీ, ఎకనామీ, హిస్టరీ, జాగ్రఫీ అంటే జనరల్ స్టడీస్ సంబంధించి మరియు ఆప్షన్స్ సంబంధించి కూడా అనేక సంవత్సరాలు చదువుతూ ఉంటారు. ఏదో కొంత పరిమితమైన సిలబస్ ఉంటుంది, అంటే అది పరిమితమైనటువంటి సిలబస్ కాకపోయినా కూడా చాలా డెప్త్గా ఉంటుంది. ఆ నేపథ్యంలో అలాంటి పరీక్షల్లో ఎక్కువ మార్కులే వచ్చినట్లు మనం గమనించాలి. కానీ పంచాయత్ సెక్రటరీకి సంబంధించినటువంటి ఎగ్జామ్లో మాత్రము జనరల్ స్టడీస్ ఉండి మరియు గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలు ఉన్న పేపర్లో మ్యాక్సిమము తక్కువ మార్కులు వచ్చిన వ్యక్తులే, అంటే తక్కువ మార్కులు కూడా మెయిన్స్ రాయడానికి సెలెక్ట్ అయినట్లు మనం గమనించాలి. మొన్న ఇటీవల జరిగినటువంటి పంచాయత్ సెక్రటరీ ప్లస్ గ్రూప్ 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళలో కూడా ఎక్కువ మంది గ్రామ సచివాలయ వ్యవస్థకు పోటీ పడిన వాళ్ళు. అక్కడ 160 అంటే మొన్న ఈ మధ్య మెయిన్స్ రాసింది ఇన్ని మార్కులు వస్తాయి అన్న వాళ్ళు కూడా గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించిన సబ్జెక్టుల్లో తక్కువ మార్కులు వచ్చినట్లు కొంతమంది అభిప్రాయం తెలియజేయడం జరిగింది. అంటే మనము గ్రామ సచివాలయ ఎగ్జామ్ను పరిశీలించినట్లయితే దీంట్లో ఇంగ్లీషు, బేసిక్ కంప్యూటర్ నాలెడ్జి, అదేవిధంగా తెలుగు ప్యాసేజ్ ఆర్ కంప్రహెన్షన్, ఇంకా అనేక విషయాలు మనం పరిశీలించినట్లయితే సోషియాలజీకి సంబంధించినటువంటి అంశాలు ఇవన్నీ కూడా చాలామంది విద్యార్థులకు తెలియనట్లే అనిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇచ్చినటువంటి క్వశ్చన్స్ని గమనించినట్లయితే చాలా లెంతీగా ఉన్నట్లు, దాన్ని అర్థం చేసుకోవడానికే చాలా కష్టంగా ఉన్నట్లు, ఇటీవల డిఎస్సి రాసి 1 or 2 మార్క్స్లో పోయినటువంటి వ్యక్తులు కూడా దీనిలో క్వాలిఫై కానట్టు మనము మన పరిశీలనలో అర్థమైపోయింది, అంటే తెలిసింది. అదేవిధంగా ఎక్కువ మందికి కూడా గ్రామ సచివాలయ ఎగ్జామ్కి సంబంధించి ఎక్కువ మంది రాసిన వారిలో నెగిటివ్ మార్క్ ఉందనేది కూడా చాలామంది అభ్యర్థులకు తెలియటం లేదు. అందువల్ల ఎక్కువ మంది 150కి 150 పెట్టించి నెగిటివ్ మార్కులో పడింది. అదేవిధంగా దాదాపు 100 మందిని పరిశీలించినప్పుడు ఎక్కువ మంది కాదు 100% క్వాలిఫై కాని వాళ్ళే కనపడ్డారు. అయితే 2016 గ్రూప్ 2కు సంబంధించి అదే మనం మార్కాపురంకు సంబంధించినటువంటి వ్యక్తులను మనం పరిశీలించినప్పుడు వారికి దాదాపు 347 out of 450 అనుకుంటాను. అలాంటి వ్యక్తులను మనం పరిశీలించినప్పుడు విద్యార్థుల యొక్క స్థాయి చాలా హైక్లో ఉంటుంది అనిపిస్తుంది, అంటే చాలా స్టాండర్డ్లో ఉంటుంది అనిపిస్తుంది. మరలా కొన్ని స్పెషలైజ్డ్ కేటగిరీ చూసినప్పుడు వారికి ఉన్నటువంటి స్పెషలైజేషన్ సబ్జెక్ట్ వల్ల తక్కువ మార్కులు వాళ్ళు కూడా సెలెక్ట్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ పేపర్ను కూడా మనం దృష్టిలో పెట్టుకుంటే ఇచ్చినటువంటి వ్యక్తులు మాత్రము 25% ఈజీగాను, 25% సరళంగాను, 25% సంక్లిష్టంగాను,
25% ఇంకొంచెం కాఠిన్యత కలిగి ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో ఈ పేపర్ అనేది ఈజీగానే ఉంది అనేది వారు అంటే పేపర్ సెట్టర్స్ అంటే వాళ్ళు అజైన్ చేసినటువంటి వ్యక్తులు చెప్పినటువంటి సమాచారం ప్రకారం ఈజీగానే ఉంది అనేది వాళ్ళ అభిప్రాయం. నెక్స్ట్ జీవో ప్రకారం కూడా అన్ని కమ్యూనిటీ వర్గాలకి కట్ ఆఫ్ మార్క్ నిర్ణయించడం కూడా ఇక్కడ ఖచ్చితంగా క్వాలిఫై కావాలనేది కూడా ఒక స్ట్రెస్గా భావించడం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఏది ఏమైనప్పటికీ క్వాలిఫై అయిన వారందరూ ఓపెన్ కట్ ఆఫ్ కాకుండా మిగిలినటువంటి కమ్యూనిటీలో క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థి చాలా అదృష్టవంతుడిగానే భావించాలి అనిపిస్తుంది. ఎందుకంటే దీని మీద జరుగుతున్నటువంటి అనేక సర్వే ఫలితాలను మనం పరిశీలించినట్లయితే చాలా సర్వే వాళ్ళు అక్కడ ఫలితాలు ఇంకా ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అధునాతనమైనటువంటి కంప్యూటర్స్ నుంచి స్కానింగ్ చేయటం వాటిని పరీక్షా ఫలితాలను త్వరగా విడుదల చేయాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతూ అంటే చాలా వర్క్ చేస్తూ పని గంటలు పెంచుకుంటూ చాలా త్వరగా జరగాలని వాళ్ళు ప్రయత్నిస్తున్నప్పుడు ఇక్కడ కొన్ని సాఫ్ట్వేర్స్ తోటి రిజల్ట్ను పేర్కొంటూ అంటూ కొన్ని చాలా అపోహలకు గురి చేసే పరిస్థితులు కూడా ఉన్నాయి. ఈరోజు మనం గమనించినట్లయితే ధోని రిటైర్మెంట్ అయినట్టు ప్రముఖ పత్రికల్లో కూడా మనము వార్తను గమనిస్తున్నాం. తర్వాత ధోని సాక్షి ధోని గారు దాన్ని ఖండించడం జరిగింది. అదేవిధంగా బీసీసీఐకి సంబంధించినటువంటి ఎంఎస్కే ప్రసాద్ గారు కూడా దాన్ని ఖండించడం జరిగింది. అంటే నా యొక్క ఆలోచన విధానం ఏంటంటే ఈ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ కూడా భారతదేశం యొక్క వాతావరణ పరిశోధన శాఖ చేస్తున్నటువంటి పరిశోధనలాగానే అనిపిస్తూ ఉంది. అంటే తుఫాన్ వస్తుంది అన్న రోజు వర్షం కూడా పడదు, వర్షం రాదు అన్న రోజు తుఫాన్ కూడా వచ్చే ప్రభావం ఉంది. అంటే కొన్ని పరిస్థితులను మనం గమనించినట్లయితే అన్నీ 100% అనేది కాదు నా ఉద్దేశము. అలానే ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి సిలబస్లో కానీ పరీక్ష కాఠిన్యతలో కానీ రాసినటువంటి అభ్యర్థుల్లో కానీ ఎక్కువ మంది కొత్త వారు అవటం, అదేవిధంగా ఏదో ఎగ్జామ్ రాయాలనే ఉద్దేశంతో వెళ్ళడం, సరైనటువంటి ఇన్స్ట్రక్షన్స్ కూడా చదవకపోవటం, అదేవిధంగా తెలియనప్పుడు టెన్షన్ గురయ్యి 150 బిట్లు పెట్టాలనే ఆలోచన కూడా రావటం, కొంతమంది అనుభవజ్ఞులైన వాళ్ళు ఏజ్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ అవకాశం పోతే ఇక మరీ రాదనే ఉద్దేశంతో అధిక ఒత్తిడికి లోను కావడం, ఇలాంటి అన్ని విషయాల వల్ల చాలామంది వారు క్వాలిఫై కాలేని పరిస్థితి కూడా ఏర్పడినట్లు అనిపిస్తూ ఉంది. ఏదేమైనప్పటికీ క్వాలిఫై అయినటువంటి ప్రతి వ్యక్తి అదృష్టవంతుడిగానే మనం అనుకోవచ్చు రిజల్ట్ వచ్చేంతవరకు. ఏదేమైనప్పటికీ ప్రభుత్వము సెప్టెంబర్ 20 లోపల రిజల్ట్ ఇస్తుందన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ క్వాలిఫై అయినటువంటి ప్రతి అభ్యర్థి జాబ్ వస్తుంది అనే ఆలోచనలో ఉంటేనే చాలా మంచిది అనిపిస్తూ ఉంది. అయితే కొంతవరకు ఓపెన్ కట్ఆఫ్ విషయంలో మాత్రం కొంత కాంపిటీషన్ ఉండవచ్చు. మరి ఇంకొక ముఖ్యమైనటువంటి నా అభిప్రాయము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 2, గ్రూప్ 3, అండ్ గ్రూప్ 1 సంబంధించినటువంటి ఫలితాలు వెలువడినట్లయితే ఇంకా కాంపిటీషన్ ఈ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి కాంపిటీషన్ చాలా వరకు తగ్గేటట్టు ఉంటుంది. ఇది కూడా గ్రామ సచివాలయం ఎగ్జామ్స్ రాసినటువంటి వ్యక్తులకి చాలా మంచి జరిగే అవకాశం కూడా ఉంది. కానీ ఏదేమైనప్పటికీ ఈ తక్కువ సమయం ఉండడం వల్ల ఈ పత్రికలు కానీ ఈ యొక్క ఎక్స్పర్ట్స్ కానీ కాలమిస్టులు కానీ ఎక్కువ నవరత్నాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంబంధించినటువంటి పథకాలు మరియు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అదేవిధంగా కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ భారతదేశం యొక్క సామాజిక సర్వేలపై ఎక్కువ
ఫోకస్ చేసినట్లు మనం గమనిస్తున్నాం. ఈవెన్ నేను కూడా అదేవిధంగా మీకు వీడియో క్లాసులు కూడా అలాంటివి చెప్పడం జరిగింది. ఎందుకంటే గ్రూప్ 1, గ్రూప్ 2 పంచాయత్ సెక్రటరీ, సివిల్ సర్వీస్ సంబంధించినటువంటి ఎగ్జామ్స్లో ఎక్కువ ప్రధానమైన అంశాలు నేను చెప్పినవి, అంటే ఈ వర్తమాన అంశాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఎక్కువ మంది అనుభవపూర్వకమైనటువంటి ఆలోచన విధానం కాబట్టి ఈ గ్రామ సచివాలయ వ్యవస్థకు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ని అంచనా వేయటంలో, అంటే ఎగ్జామినేషన్ యొక్క సడన్ని అంచనా వేయటంలో అందరూ తప్పుటడుగులు వేసినట్లే అనిపిస్తుంది. ఈ ఎగ్జామ్ రాసిన కొంతమంది అభిప్రాయాలు మనం పరిశీలించినట్లయితే దాదాపు నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎగ్జామ్ జరిగేంతవరకు మనకి ఎగ్జామ్ పేపర్లో కనపడేటువంటి ప్రశ్నలు చాలా స్వల్పం అనేది జగమెరిగిన సత్యం. అదేవిధంగా మీకు కూడా అది తెలుసు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే రేర్, ఎప్పుడో స్టాక్ చీకుతోటి దీర్ఘకాలంలో చదివిన వారికి, అదేవిధంగా ఎలాంటి ఒత్తిడికి లోను కాకుండా పీస్ ఆఫ్ మైండ్తో ఎగ్జామినేషన్ అటెండ్ చేసిన వారు, వారు కూడా మ్యాక్సిమం చేయగలిగితే ఒక 85 లోపలే చేయొచ్చు అనుకుంటున్నాను. ఇక ఓపెన్ కట్ ఆఫ్ విషయం ఆలోచిస్తే దాదాపు 70 మార్క్సే కావచ్చు. కానీ మిగిలిన రిజర్వేషన్ వర్గాలకు మనము ఆలోచించినట్లయితే ఉమెన్స్ కానీ, పిహెచ్ఎస్ కానీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ కానీ, స్పోర్ట్స్ కానీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ పిహెచ్ఎస్ బీసీస్ కానీ క్వాలిఫై అయి ఉంటే చాలా వరకు జాబ్ పొందే అవకాశం అనేది ఒక అవగాహన వచ్చినట్టు అనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ వెయిట్ అండ్ సీ ఫర్ ద రిజల్ట్. కాబట్టి ఎలాంటి అపోహలకు లోను కాకుండా ఈ క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు తమ అదృష్టంగానే భావించాలని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఒక్కరికి మ్యాక్సిమం, అంటే మనం పరిశీలించినట్లయితే ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా జిల్లాకు వచ్చి అంటే 10,000లో 1% అంటే దాదాపు 100 మెంబర్సే అత్యధిక మెరిట్లో ఉన్నట్టు అనిపిస్తుంది. ఎక్కువ మంది 10 క్వాలిఫై కాలేదు అనేది కూడా చాలా వాస్తవానికి చాలా దగ్గరగా ఉన్నట్టు అనిపిస్తుంది. కాబట్టి రిజల్ట్ వచ్చేంతవరకు కూడా నిర్ణయించలేని పరిస్థితి అనేది ఒక ప్రధాన అంశంగా ఇక్కడ తేలుతున్నటువంటి అంశం. ఓకే మై బిలోడ్ ఫ్రెండ్ స్టూడెంట్స్, క్వాలిఫై అయినటువంటి ఓపెన్ కట్ ఆఫ్ మిగిలినటువంటి అభ్యర్థులందరూ అదృష్టవంతులనేది నాకు అర్థమైనటువంటి సారాంశము. ఓకే ఎనీ హౌ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్ దోస్ హూ రోట్ దిస్ గ్రామ సెక్రటరియేట్ ఎగ్జామినేషన్ ఆన్ September 1, 2019. Those who are belongs to the first category posts. ఇక మిగిలినటువంటి ఎగ్జామ్స్ని మనము గమనించినట్లయితే అవి దాదాపు ఉద్యోగాల కంటే కూడా అప్లికెంట్స్ కొన్ని పోస్టుల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. మనకి ఎగ్జామ్ జరిగే రోజు ఇచ్చినటువంటి వార్తా సమాచారం, అంటే న్యూస్ పేపర్స్ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం కూడా కేటగిరీ 1కి 1 పోస్ట్కి 34 మంది పోటీ పడితే మిగిలిన పోస్టులకి దాదాపు 10 లోపలే పడినట్లు కూడా మనకి ఆ రోజు వార్తలను మనం గమనించినట్లు తెలుస్తుంది. కాబట్టి ఓకే మై బిలోడ్ ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ ఫర్ యువర్ రిజల్ట్. డెఫినెట్లీగా క్వాలిఫై అయిన వారికి ఇది చాలా బాగా ఉపయోగపడే ఉద్యోగాలుగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి. అంటే ఒక 4 నుంచి దాదాపు 7 గంటల దాకా డైరెక్ట్ ఫీల్డ్లో అనుభవించినటువంటి పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి ఈ విషయాలు మీకు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్. 100% ఇట్ ఈజ్ ద రియల్ ఆర్ ఫ్యాక్ట్, కానీ ఒకవేళ అంటే ఇన్ కేస్ ఇట్ మే నాట్ బీ ట్రూ.
Okay, thank you once again.